తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం మోడల్ ఆఫ్ ద లాక్టోమీటర్ చేయబోతున్నాము. దానికి కావాల్సింది ఒక స్ట్రా. స్ట్రా తీసుకొని ఒక సైడ్ మనం థ్రెడ్తో బాగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం శాండ్ యాడ్ చేసుకోవాలి. శాండ్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం శాండ్ ఎందుకు యాడ్ చేయాలంటే స్ట్రాక్కి లెస్ వెయిట్ ఉంటుంది. అదే మనం శాండ్ యాడ్ చేస్తే ఇది వర్టికల్గా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్లో వేసినప్పుడు ఇక్కడ ఒక లెవెల్ వరకు స్ట్రా ఆగిపోతుంది. చూడండి, ఆ లెవెల్ వాటర్ యొక్క డెన్సిటీని తెలుస్తుంది. ఇప్పుడు నేను మార్కర్తో ఆ పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇది వాటర్ యొక్క 0 లెవెల్. తర్వాత ఇప్పుడు దాన్ని మనం మిల్క్లో చూద్దాం. మిల్క్లో మిల్క్కి ఎంత డెన్సిటీ ఉందని, ఇది ప్యూర్ మిల్క్ ఎంత ఉందో చూద్దాం. ఇది మిల్క్ యొక్క ప్యూరిటీని తెలుస్తుంది. చూడండి, ఇది మిల్క్ యొక్క డెన్సిటీ. ఈ పాయింట్ని కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లాక్టోమీటర్ తయారైనది. ఇప్పుడు ఇది లాక్టోమీటర్ తయారు. ఇది లాక్టోమీటర్ తయారైపోయింది. ఇప్పుడు మనం వాటర్ మిల్క్ కలిసిన మిల్క్లో వాటర్ కలిసిన దాన్ని టెస్ట్ చేసి చూద్దాం. టెస్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఒకవేళ పాలల్లో నీళ్ళు కలిసి ఉన్నట్లయితే ఈ రెండు మార్కులకు మధ్య మిల్క్లో వాటర్ యాడ్ చేసినప్పుడు ఇది వాటర్ డెన్సిటీ, ఇది ప్యూర్ మిల్క్ డెన్సిటీ. అప్పుడు రెండు మిక్స్ అయినప్పుడు వాటర్ పైన కొంచెం ఫైన్ వస్తుంది. వాటర్ కన్నా కొంచెం పైకి వస్తుంది, ప్యూర్ మిల్క్ కన్నా కొంచెం కిందకి వస్తుంది. సో ఈ పాయింట్ని మనం మిడిల్గా చెప్పుకోవచ్చు. ఈ డెన్సిటీలోనే నీళ్ళు కలిపిన పాలు దీంట్లో చూద్దాం. రండి, ఈ మార్క్ ఇప్పుడు ఈడే దీని యొక్క డెన్సిటీని మనం మెజర్ చేద్దాం. చిన్న మార్క్ చేస్తున్నాను నేను. దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే నీళ్లు కలిపిన పాలు యొక్క మార్కు ఆ రెండింటి మధ్యలో వచ్చింది అని చెప్పి. దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే నీళ్లు కలిపిన పాలని మనకి నీళ్లు ప్యూర్ మిల్క్ కి నీటికి మధ్యలో వచ్చింది. ప్యూర్ మిల్క్ కి నీటికి మధ్యలో వచ్చింది. దాన్ని బట్టి నీళ్లు కలిపిన పాలుగా ఉంటే మనం దీంతో టెస్ట్ చేసుకొని ఇంట్లో తెలుసుకోవచ్చు. ఇది మన అందరి ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు.